ఒక చొక్కా లెప్పుకొని నడి రోడ్డు మీద పెట్టేశారు ఒక డాక్టర్ సుధాకర్ గారిని అంటే ఏం జరుగుతుంది అని ఆలోచించవచ్చు సార్. కానీ ఆదిమూల సురేష్ గారు లాంటి వారు ఒక విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉండి చొక్కా లెప్పుకొని ఎర్రగొండపాలెంలో రోడ్డు మీదకి వచ్చి దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారట. అలానా ప్రశ్నించేది? ఎవరు అన్యాయం చేశారు? నీ దళిత బిడ్డ ఒక డాక్టర్ స్థాయికి వచ్చాడే, ఆ వ్యక్తి ఈరోజు మాస్క్ అడిగితే, అంటే వాళ్ళు ఎనస్థీషియన్స్, మాస్కులు ఏందే అక్కడ N95 మాస్కులు చాలా కాస్ట్లీ, వాళ్ళు చిన్న స్థాయి ఉద్యోగస్తులట, దాన్ని అడిగినందుకు ప్రశ్నిస్తావా అంటూ ఈరోజు అతన్ని పిచ్చివాడిని చేసి నడి రోడ్డు మీద చంపేసిన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ఆదిమూల సురేష్ గారు కొండేపీలో వచ్చి పోటీ చేయబోయారు, అంటే అక్కడ చల్లని కాయిన్ ఇక్కడ చల్లుతుందేమో నాకైతే తెలియదు, చల్లిందో చల్లలేదో మనం చూసాం కాబట్టి అర్థమైపోయింది. సో కొండేపీలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్తో తొక్కిస్తే ఒక దళిత బిడ్డని లాయర్ రజని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ గేట్ బయట ధర్నా చేసింది. మరి చొక్కాలు వేసుకుని ఆదిమూల సురేష్ గారు ఒక దళిత ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దాకా రాలేదు? ఎందుకు పోస్ట్ మార్టం చేపించే వరకు నిలబడలేదు? నక్క ఆనంద్ బాబు గారు ఎందుకు వచ్చారు? కొండేపీలో అప్పుడు ఉన్నటువంటి బాల వీరాంజనేయులు గారు ఎందుకు వచ్చారు? మరి మీరెందుకు రాలేదు సార్? మీ దళిత బిడ్డే కదా పాపం, గుర్తులేదా? డాక్టర్ సుధాకర్ ఎవరు, గుర్తులేదా? దళితులకు అన్యాయం జరిగిస్తుందని రోడ్ల మీద చొక్కాలు ఇప్పుకుంటే మీరేమన్నా సల్మాన్ ఖాన్లు అనుకున్నారా చూసి తప్పట్లు కొట్టుకోవడానికి? చదువుకున్న వారే కదా సార్, మిగతా వాళ్ళంటే రాజకీయ నాయకులకి వేలముద్రలకు కూడా పదవులు వచ్చేసినాయి. పాపం మీరు చదువుకున్న వాళ్ళు, మీరు విద్యావంతులు, ఎంత కష్టపడితే ఆ కులంలో విద్య నేర్చుకుంటాం, అలాంటి విద్యావంతులైన మీరు కూడా ఆ కులంలో జరిగిన ఆడబిడ్డలకు అన్యాయానికి మాట్లాడలేకపోయారు. బయట నుంచి ఎక్కడో గుంటూరు నుంచి లాయర్ రజని వచ్చి రోడ్డు మీద కూర్చుంటే మీరు చొక్కాలు వేసుకొని క్యాన్వా వెహికల్తో వచ్చి కలెక్టర్ ఆఫీస్లో చూడలేకపోయారు. ట్రాక్టర్తో వెనక్కి ముందుకి తొక్కిచ్చినోడు ఒక వైసీపీ కార్యకర్త, గొడుగు పడుతున్నారా తప్పు చేసిన వాడికి? అటువంటి పరిస్థితుల్లోనే సార్ ప్రభుత్వం మారాలి అని కోరుకుంది ప్రజలు సార్. ఇది ప్రజా తిరుగుబాటు, ప్రజాస్వామ్యానికి గెలుపు. ఈరోజు కూటమి గెలిచిందా అంటే కాదు సార్, ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజల పోరాటంలో ప్రజలే యుద్ధం చేశారు, వాళ్లే గెలిచారు. వాలంటీర్లను చెప్తున్నారు పాప డిగ్రీ చదువుకున్న బిడ్డల్ని స్లీవ్స్ మడిచిపెట్టండి, యుద్ధం చేయండి, మా సైన్యం మీరే అంటూ వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద పెట్టారు. డిగ్రీ చదువుకున్న బిడ్డల్ని మీరు ఉద్యోగాలు మానేయండి అంటూ ప్రేరేపించారు. ఒక ఉద్యోగ భద్రత లేని ఉద్యోగాలనిచ్చి వాళ్ళ జీవితాల్ని నడి రోడ్డు మీద పెట్టారు. డిఎస్సీ రిలీజ్ చేయలేదు, అసలు ఏ జాబ్ క్యాలెండర్ లేదు. జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందంట, మరి జనవరి 1st క్యాలెండర్ వచ్చింది కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు. మరేమో మర్చిపోయారేమో పాప ఆయనకైతే నాకు తెలీదు. ఇంకా తప్పుడు కేసులు ఎలా వేశారంటే పాపం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎందుకులేండి, బాధితులు TV5 సాంశీరావు గారు కూడా ఉన్నారు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇలా ప్రతి ఒక్కరు బాధితులు ఉన్నారంటే మెయిన్ బాధితులు ఎవరో తెలుసా సార్? పాపం హోమ్ మినిస్టర్ అనిత గారు. అనిత గారి మీద 23 కేసులు ఉన్నాయి. ఆమెను ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్పందన కంప్లైంట్కి, కలెక్టర్కి వచ్చి స్పందన కంప్లైంట్కి ఇవ్వలేకుండా ఆపేసినటువంటి ఒక దళిత మహిళకి మీరు చేసిన అవమానానికి ఈరోజు ఆమె స్థాయిని హోమ్ మినిస్టర్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్క తప్పుని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. మేడం ఈరోజు పొంగనూరు వచ్చేద్దాం మేడం. పొంగనూరులో అంగళ్ళు దగ్గర గొడవలు చూసాం. పొంగనూరు నియోజకవర్గంలో పచ్చ చొక్కా వేసుకొని సైకిల్ దొక్కుతున్న వ్యక్తుల్ని బట్టలిప్పేసి కొట్టిన విధానం మనం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలా వస్తారో అని మాట్లాడిన విధానాన్ని చూసాం. ఈరోజు వారికి పరాభవం అనేది దేవుడి స్క్రిప్ట్ మేడం, అంటే మనం కోరుకోవట్లేదు, నేను అసలు అంగీకరించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న దేవుడి స్క్రిప్ట్ అది, ఆడదాం ఆంధ్ర. ఆడుతున్నారు కదా ఆంధ్ర, వాళ్ళు ఆడితే మరి వాళ్ళు బ్యాడ్తో ఇటు కొడితే మరి ఇటు పక్కన బాల్ ఉంది, మరి వీళ్ళు కొడతారు కదా సార్. ఆడుదాం ఆంధ్ర అంటూ ఆంధ్రాను ఆడుకున్నారు కాబట్టి క్రికెట్ టీమ్గా 11 మందే మిగిలిపోయారు. ఇక ఎవరు బౌలరో, ఎవరు బ్యాట్స్మెన్నో, ఎవరు ఫీల్డరో ఇంతవరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టాల. పొంగనూరులో జరిగిన ఘటన చొక్కాలు ఇప్పుకొని ఒకవేళ వాళ్ళు కొడితే కొట్టుండొచ్చేమో సార్, కన్నా వీడియోలు తీసి ఎందుకు అలా పబ్లిసిటీ చేశారంటే మేమింతే చేస్తాం. చంబల్ లోయలో ఎలా బీహార్లో భయపడ్డారు చూడండి, ఆ మాదిరిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంటుందని కొట్టింది కాక ఆ వీడియోలు పెట్టి హల్చల్ చేశారు సార్. అసలు రోడ్డు మీద డ్రైవర్ హార్న్ కొట్టాడని యూనిఫామ్లో ఉండే డ్రైవర్ని పాపం కాకి అంటే పోలీసుడే కాకి కాదు సార్, ప్రతి ఒక్కడు కాకి యూనిఫామే కాబట్టి యూనిఫామ్లో ఉన్నోడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టాడు. ఒక పెద్ద వయసుకి మర్యాద కూడా ఇవ్వకుండా పొంగనూరులో జరిగిన ఘటనని ఖండించాలి. ఆ వీడియోలో పెట్టి ఇంకా సోషల్ మీడియాలో మనం ఇంతే చేస్తామంటూ పాపం ఈరోజు జగన్ గారు ఓడిపోయారంటే దానికి గల బలమైన కారణం కార్యకర్తలు సార్. విచ్చలు విడిగా రెచ్చిపోయారు పాపం. సజ్జల గారు ఇచ్చిన చెత్త సలహాలు, వారి వెనకాల ఉండేటటువంటి గౌరవ రెడ్లందరూ కలిసి ఆయన ముంచేశారా, లేకపోతే ఈయనిచ్చినట్టే ఈయన చెప్పినట్టే వాళ్ళు చేయాలా? ఈ జగన్ మాయకి స్క్రిప్ట్ భారతి గారి డైరెక్షనా?
ఏమో సార్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు పొంగునూరు కేసు చెప్పారు, అంగళ్ళ కేసు అయితే పాపం చంద్రబాబు గారే అటెంప్ట్ మర్డర్ సెక్షన్లో బాధితుడు సార్. ఎంత దారుణం సార్, ఆయన ఎప్పుడు మైక్తో కూడా మాట్లాడరు సార్, పొరపాటున మైక్ ఇసిరే సార్ కోపంగా అనడానికి. ఆయన హెడ్ ఫోన్స్తో మాట్లాడతారు, చేతులు ఆయుధాలు లేవు, సీసీ కెమెరాలన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి కెమెరాలన్నీ, ఈరోజు మీడియా ఛానల్స్. అయినా సరే ఆయన మీద 307 కేసు పెట్టిన గౌరవ ఎస్ఐ గారిని దయచేసి ఇంట్రాగేషన్ చేయాలి సార్. ఎవరో చెప్తే చేశారా? పాపం మీకే అనుమానం ఇచ్చిందా మా చంద్రబాబు గారు అరెస్టు చేయడానికి 307 కట్టాలని? గతంలో ఎంతమందిని మర్డర్ చేశారు, ఎన్ని కేసుల్లో ఆయన ముద్దాయిలుగా ఉన్నాడు, ఇవన్నీ వెలికి తీయాలి సార్. పాపం మిమ్మల్నే అడిగారు, మీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, గతంలో ఏమన్నా మర్డర్ చేశారని అడిగారు కదా సాంబశివరావు గారు. సో అలాంటి వ్యవస్థలో ప్రభుత్వం మారితే ప్రజలే కాదు సార్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. రామోజీరావు గారు లాంటి గొప్ప వ్యక్తిని, కొన్ని వందల లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తిని కూడా మానసిక రుగ్మతకి గురి చేసినటువంటి దారిద్రపు కొట్టు వ్యవస్థ 2014 నుంచి 2024 వరకు ఒక చీకటి రాజ్యం అనేది ఇందిరమ్మ రాజ్యం, మళ్ళీ ఈ రాజ్యాన్ని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే సార్. భావి భారత పౌరులకి ఆ టైంలో నేను పోరాటం చేశాను, నేను నిలబడ్డానని చెప్పుకుంటే నాకేదో ఒక పెద్ద స్వాతంత్ర ఉద్యమం చేసినట్టుగా ఉంటుంది సార్.